विजयलक्ष्मी कुकिंग मनमु बियम तो इडली रवा एला तैयार चेयबोतुन्नामु वीडियो द्वारा मीकु चूपिस्तुन्नानु। नेनु इक्कड रेशन बियान्नि तीसुकुन्नानु। मनमु बियान्नि नानबेट्टुकोवाली, वेंटने एसुरु कूडा पेट्टेसुकोवाली। चूडंडि मनमु बियम नानबेट्टुकोनिन तर्वात वेंटने इला एसुरु पेट्टेसुकोवाली। ఎసురు మరిగిపోయింది కదండి, ఇంకా బియ్యాన్ని వేసుకుంటున్నాము। నేను ఇక్కడ 5 సీర్ల బియ్యాన్ని నానబెట్టుకున్నాను, ఒక బిందెడు నీళ్లు వేసుకున్నాను। ఈ వెంటనే ఇంకా కలుపుకొని ఇలా బాగా ఇలా కలుపుకొని ఉంటలు లేకున్నట్లా ఇంకా పొడిగా బియ్యం ఉన్నట్లే 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఇలా 2 నిమిషాల్లోనే వంపేసుకోవాలి। ఉడికిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ కట్టుకొని వంపేసుకోవాలి నీళ్ళు, లేదంటే మనము చిల్లి గరిట తీసుకొని కూడా వంపేస్ ఇలా అన్ని పక్కకి తీసేసుకోవచ్చు। బియ్యాన్ని పూర్తిగా ఉడకరాదు, బియ్యం 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎసరు మరిగిన తర్వాత। చూడండి ఇలా చాలా జాగృతగా మనము వంపేసుకోవాలి ఎసర్ని। చాలా హుషారుగా మనము జాగృతంగా ఇలా వంపేసుకోవాలి। చూడండి ఇలా ఆ బియ్యాన్ని మనము ఇలా మేడ మీదకి తీసుకొచ్చి, లేదంటే కింద కూడా మనకి ప్లేస్ ఉంటే ఎండ బాగున్నప్పుడే ఇది తయారు చేసుకొని ఇవి మనము ఇలా ఆరబెట్టుకోవాలి। తయారు చేసుకొని తర్వాత చూడండి ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి, ఎండిపోతాయి తొందరగా ఎండిపోతాయి। ఇలా ఇలా చిల్లి గరిట ఉంటే ఇలా వేసుకుంటూ ఇలా పల్చగా అనుకుంటూ ఆరబెట్టుకోవాలి ఎండలో। ఎండ బాగుంటే ఒక్క రోజులోనే ఎండిపోతాయి, రవ మనకి బాగా రావాలంటే 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి। చూడండి మీకు ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థం కావాలని నేను గిర్ని వీడియో కూడా చూశాను। ఇక్కడ బియ్యాన్ని వేసుకున్నాం కదా, ఎండబెట్టిన బియ్యాన్ని చూడండి రవ్వ ఎంత బాగా పట్టా ఉందో। మనము గిర్ని తీసుకొని ఇలా మనకి రవ్వ ఇడుమంటే ఇడ్లీ రవ్వ ఇడుస్తారు, ఇంతేనండి సింపుల్ గా చేసుకోవచ్చు మనం ఇంట్లో। చూడండి మనము బియ్యాన్ని గిర్నీలో అడిచుకొని వచ్చినాం కదా, చూడండి రవ్వ ఎలా వచ్చిందో, ఇడ్లీ రవ్వ మాదిరిగానే వచ్చింది। చూడండి చూడండి ఇలా బాగా రవ్వ మాదిరిగా ఎలా వచ్చింది చూడండి। మనము ఇలా ఇంట్లోనే ఈజీగా రవ్వ తయారు చేసుకోవచ్చు। ఇడ్లీ రవ్వ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా వస్తాయి, ఇడ్లీలు కూడా స్మూత్గా ఉంటాయి, మీరు ట్రై చేయండి। ఈ రవ్వతో నెక్స్ట్ వీడియోలో నేను ఇడ్లీ తయారీ కూడా చేసి చూపిస్తాను। ఇంతేనండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి, ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి।